నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే వీడియో ఇక్కడ ఏంటని చూస్తున్నారా, బంగాళదుంప అలాగే పాలకూరతో ఫ్రై చక్కగా పొడి పొడిగా. అంతేకాదు ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే మనకి పాలకూర పప్పు కన్నా అలాగే బంగాళదుంప కర్రీ కన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. బంగాళదుంప కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది, అలాగే మెత్తగా కూడా రాకుండా ఉంటాయి పీసులన్నీ కూడా. మరి ఏమేం చేసామనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను పాలకూర చిన్న కట్ట ఒకటి తీసుకున్నానండి, అలాగే బంగాళదుంపలు 1/2 కేజీ తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయ ఒకటి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకున్నాను. తాలింపు గింజలతో పాటుగా 2 ఎండు మిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇక్కడ తాలింపు గింజలు అన్ని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకుంటున్నాను. ముందు ఉల్లిపాయలు కొంచెం వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేయించుకుంటున్నాను 1 నిమిషం పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేస్తున్నానండి. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు పచ్చిగా వేసేసాను. కావాలనుకునే వాళ్ళైతే ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఉడికించి వేసుకునేటట్టు అయితే పాలకూర అంతా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ కూడా వేయకుండా మూత పెట్టి మగ్గనిస్తున్నాను. మూత పెడుతున్నానండి 5 నిమిషాల పాటు. ఇలాగే 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ ఇంకొంచెం బంగాళదుంప మనకి 75% ఉడికిపోతేనే పాలకూర ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మనం కొంచెం పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేసాం కాబట్టి మనకి బంగాళదుంప అయితే ఉడకడానికి టైం పడుతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇక్కడ ఇక్కడ బంగాళదుంపలు అయితే కొంతవరకు అయితే 75% పైన ఉడికిపోయింది. చూడండి చక్కగా ముక్క కట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి కదిలించుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పాలకూర వేస్తున్నాను కాబట్టి సహజంగానే పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అందుకోసమే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేస్తున్నాను. కాడలతో సహా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను పాలకూరని. ఆకంతా కింద వరకు చక్కగా ఒకసారి కలుపుకుంటున్నాను. నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 1-3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఆకు అయితే తొందరగా మగ్గిపోతుంది అలా ఉంటే. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి పాలకూర అంతా చక్కగా మెత్తగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రై కోసమే కాబట్టి మనకి పొడి పొడిగానే రావాలి కదా. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఎందుకంటే పాలకూరలో ఉన్న పచ్చి అనేది వాసన అనేది పోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. పాలకూరలో ఉండే సాల్ట్ కాకుండా కొద్దిగా యాడ్ చేశాను ఇక్కడ. అలాగే ఇక్కడ 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అవనిస్తున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి చక్కగా కంప్లీట్గా ఉడికిపోయింది పాలకూర కూడా. ఇందులోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని అలాగే కారం కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ స్కిప్ చేశాను కాబట్టి ఇక్కడ కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ మనకి రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది.
ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పాలకూర బంగాళాదుంపతో ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ విధంగా ట్రై చేసి రైస్లోకే కాదు చపాతీ పుల్కాల్లో కూడా సూపర్గా ఉండే డిష్ని ఒకసారి టేస్ట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.